బెంగాల్ తుఫాన్ ప్రభావం వల్ల తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాకు 4 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా వాగులు పరిసరాల్లో నివసించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అలాగే లోతట్టు ప్రాంతాల వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. 4 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అధికారులు. బెంగాల్ తుఫాన్ ప్రభావం వల్ల తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కార్తీక్ రిపోర్ట్. ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాను ఈ నెల 30వ తారీఖున కానీ 1వ తారీఖు కానీ ఏదైతే తీరం దాటబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీ చేస్తుంది. ముఖ్యంగా మత్స్యకారులు ఏదైతే తిరుపతి జిల్లాలో ఇటు నెల్లూరు జిల్లాలో వెళ్ళేటువంటి వారందరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలా కొద్దిమంది చిక్కుకోపోయినటువంటి వారందరినీ కూడా కాపాడినట్టుగా కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నటువంటి ఈ రకమైనటువంటి వాతావరణం అనేది కనబడుతుంది. మొత్తం కూడా మేఘాలతో కమ్మేసింది. మొత్తం కూడా చిమ్మ చీకటిలాగా కూడా మధ్యాహ్నం ఈ టైంకే ఇలా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక మరొక 2 గంటల్లో కూడా వర్షాలు అనేది కూడా ప్రారంభమవుతాయని చెప్పి ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే తిరుపతి, కాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట ఈ మొత్తం కూడా ఏదైతే తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఏదైతే జిల్లాకి తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాకి ఈ 2 జిల్లాలకి కలిపి ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్తో పాటు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక భారీ వర్షాలు కూడా కులిసేటువంటి అవకాశం ఉంటే మాత్రం దాన్ని రెడ్ అలర్ట్గా మార్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెబుతున్నటువంటి మాట. ఇప్పటికైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో దాదాపు 550 కిలోమీటర్ల దూరంలో కూడా చెన్నైకి ఇటు ఏదైతే పాండిచ్చేరికి మధ్యలో కూడా ఈ యొక్క వాయుగుండం అనేది కూడా ఉంది. అది రూపాంతరం చెంది తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా జిల్లావాసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా రైతులు కూడా ఏదైతే వేసినటువంటి పంటల వాటన్నిటిని కూడా వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. మరొక వైపు స్కూళ్లకు సంబంధించి ఈరోజు రాత్రి కానీ రేపు కానీ ఈ యొక్క స్కూళ్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే అధికారులు, జిల్లా కలెక్టర్లు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా తమిళనాడుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తుఫాన్ అనేది కూడా తమిళనాడుకు ఇటు ఏపీకి మధ్యలో తీరం దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఆ దిశగా చర్యలు అనేది కూడా ఇప్పటికే ప్రారంభించారు. కాల్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీ వర్షాలు అనేది ఇటు చెన్నైతో పాటు 13 జిల్లాల్లో కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం ఈరోజు రాత్రి నుంచి కూడా జిల్లాపై అత్యంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేపు, ఎల్లుండు, ఆ మరుసనాడు ఈ 3-4 రోజుల పాటు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు కోరుతున్నారు. ఆ దిశగా ఇటు రైతులు, ఇటు స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, మిగిలిన యువత కావచ్చు పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కాలువలు, వాగులు, నదులు దాటేటప్పుడు మాత్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అందరూ కూడా మలుచుకోవాలని మాత్రం అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరైతే లోపల లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వారందరినీ కూడా పునరావాసాలకు తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్ అండివి తిరుపతి నుండి. ఏపీని తుఫాన్ భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి రాత్రికి తుఫాన్గా మారనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీస్తూ ఉండగా తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్దీ వర్షాల ఉధృతి పెరుగుతుంది. ఈ తుఫాన్కు ఫెంగల్గా నామకరణం చేయనున్నారు. తుఫాన్ ప్రభావంతో 5 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్
మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులో 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో గరిష్టంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెంగాల్ తుఫాన్ ప్రభావం తమిళనాడుపై స్పష్టంగా కనిపిస్తోంది. నాగపట్నంలోని కొడిక్కరై బీచ్ లో సముద్రం 10 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలో ఏర్పడిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.